ఇటీవలి కాలంలో పలువురు సెలబ్రిటీలపై అత్యాచార కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే పలువురుపై జానీ మాస్టర్ దగ్గర నుంచి మనం చూసినట్లయితే పలువురుపై ఈ అత్యాచార కేసులు నమోదయ్యాయి. హర్ష సాయితో పాటు జానీ మాస్టర్తో పాటు జానీ మాస్టర్ అయితే ఇప్పుడు అరెస్ట్ అయ్యి తను రిమాండ్లో ఉన్నాడు. హర్ష సాయి అయితే ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇప్పుడు మరో కేసు నమోదైంది, ఫోక్ సింగర్ మలిక్ తేజ్పై కేసు నమోదైంది. యూట్యూబర్ ఫేమ్ ఫోక్ సింగర్ మలిక్ తేజ్పై రేప్ కేసు నమోదైంది. తనకు మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు అని ఓ ఫోక్ సింగర్ జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు అని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను పెళ్లి చేసుకోవాలి అని యువతికి తరచూ వేధింపులు పెడుతూ ఉన్నాడు అంటూ ఆమె ఫిర్యాదు చేశారు. బాధిత యువతితో పాటు కుటుంబ సభ్యులపైన దుర్భాషలాడాడు అంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. సాంస్కృతిక సారథి ఉద్యోగిగా కూడా మలిక్ తేజ్ ఉన్నారు. ఇప్పుడు మలిక్ తేజ్పై ఒక యువతి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు, మాయ మాటలు చెప్పి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. చంద్రశేఖర్, ఏంటి కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అసలు ఫిర్యాదు పూర్వపరాలు ఏంటి? రోహిత్, కొద్ది రోజులుగా మౌనిక మల్లికలు ఇద్దరు కూడా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. సాంస్కృతిక మండలిలో మల్లిక్ ఉద్యోగం చేస్తూనే ఒక ఫోక్ సాంగ్స్ పాడుతూ దాన్ని యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేస్తున్నారు. మౌనికకి సైతం పరిచయం అయ్యాడు. ఈ మధ్య కాలంలో ఆమెకు సైతం ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి దానిలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. వీరిద్దరి పరిచయం కాస్త ఆమె మౌనిక చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో గత కొంతకాలం నుంచి మల్లిక్ తేజ తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు, రేప్ చేశాడు, పెళ్లి చేసుకోవాలని చెప్పి వేధిస్తున్నాడని చెప్పేసి మౌనిక అలాగే కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మల్లిక్ తేజకి ఇప్పటికే పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులు పూర్వాపరాలన్నీ కూడా విచారణ జరుపుతున్నారు. ఏంటి అసలు ఏం జరిగింది అనేటువంటి కోణంలో సైతం నిజ నిర్ధారణ తెలుసుకునేటువంటి పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి కంప్లైంట్ తీసుకున్నారు. ఫిర్యాదు తీసుకున్న తర్వాత కేసు నమోదు చేశారు. ప్రాథమికంగా దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద తనని అనేక సార్లు ఇబ్బందులకు గురి చేశాడు, రేప్ అటెంప్ట్ చేశాడు, వినకుండా బలవంతంగా దూషిస్తున్నాడు, అసాల్ట్ చేశాడు అనేటువంటి కోణంలో ఆయన ఆమె ఆరోపణలు చేసింది. దీనిపైన ఇంకా ఇప్పటికీ స్పందించలేదు. మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాము. దీనికి సంబంధించి అయితే పూర్తిగా సమాచారం తెలియాల్సి ఉంది రోహిత్. రాయ్ చంద్రశేఖర్, ఫోక్ సింగర్ మలిక్ తేజ్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. యూట్యూబ్ ఫేమ్ ఫోక్ సింగర్ మలిక్ తేజ్ పై రేప్ కేసు నమోదు చేశారు పోలీసులు. తనకు మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ ఒక యువతి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. ఓ ఫోక్ సింగర్ జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు అని ఆ యువతి ఫిర్యాదు చేశారు. తనకు మాయ మాటలు చెప్పి తనను లొంగ తీసుకున్నాడు.